హలో గాయస్, నేను విశ్వశంకర్. మీరు చూస్తున్నారు వైఎస్ఎస్ ట్రావెల్స్ అండ్ అడ్వెంచరస్. సో గాయస్, మనం ఈరోజు గవి సిద్ధిలింగేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది యాదగిరి డిస్టిక్ ఇన్ కర్ణాటక స్టేట్లో ఉంటుంది. అయితే నారాయణపేట అంటే తెలంగాణ స్టేట్లో నారాయణపేట డిస్టిక్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఓన్లీ 27 కిలోమీటర్స్ దూరంలోనే ఇది ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనకు గవి లోపల మనకి లింగం అయితే ఉంటుంది. ఆయన లింగం దగ్గరనే సిద్ధేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అయితే మనం గవి అంటే ఒక గుహ అన్నమాట. గుహ లోపలికి వెళ్ళాలి. గుహ లోపలికి వెళ్ళాలంటే ముందర వాటర్ ఫాల్ ఉంటుంది. వాటర్ ఫాల్ని దాటుకొని వెళ్ళాలి, అంటే వాటర్లో తడుస్తూ వెళ్ళాలి. మిగతా విషయాలన్నీ కూడా మనము అయితే ఆఫ్ కెమెరా చూద్దాం. అంటే వీడియో బ్యాక్గ్రౌండ్లోనే నేను వాయిస్ అయితే చెప్తూ మీకు ప్లేస్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. ఇది మొత్తం కూడా ఇట్లా వెళ్తే గవి వస్తుంది. గవి లోపలనే మనకు సిద్ధేశ్వర లింగ టెంపుల్ కనిపిస్తుంది. అంటే లోపల గుహ లోపల ఉంటుంది లింగం. సో ఆ లింగం చూడాలంటే మనం వెళ్ళే దారి ఇదే అనమాట. ఇలా వెళ్ళాలి లోపలికి. సో తమ్ముడు మాత్రం ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు. సో ఇది ఒక పెద్ద నంది ఇక్కడ. అంటే గవి లోపలికి ఎంట్రెన్స్లోనే ఒక పెద్ద నంది అయితే కనిపిస్తుంది మనకి. చూడవచ్చు ఇక్కడ. మీరు ఇక్కడ చూసినట్లయితే అదే ఆ ప్లేస్లో అక్కడ కనిపిస్తుంది కదా, అది ఆ ప్లేస్లో అయితే మీకు గవి కనిపిస్తుంది. అక్కడ టెంపుల్ వాళ్ళు ఒక మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు గవి దగ్గరికి. మనం ఆ మార్గం గుండానే గవి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నది గవి దగ్గరికి వెళ్ళేటటువంటి దారి అనమాట. ఈ దారి గుండానే మనము ఆ గుహ దగ్గరికి వెళ్తాము. గుహ లోపలికి వెళ్ళడానికి వాటర్ ఫాల్ దాటుకుని వెళ్ళే ప్లేస్ ఇది అనమాట. చూడండి మీరు, అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఆ వాటర్ ఫాల్ గుండా లోపలికి అయితే వెళ్ళాలి. మేమైతే వెళ్తున్నాము, చూడండి ఒకసారి. అయితే మొబైల్ కవర్ వేసుకున్నాను, వాటర్ ప్రూఫ్ కవర్ వేసుకొని ఆ వాటర్ లోపల గవి లోపలికి అయితే వెళ్తున్నాను, అంటే గుహ లోపలికి అయితే వెళ్తున్నాను. నేను మొబైల్కి వాటర్ ప్రూఫ్ కవర్ వేసుకున్నాను కాబట్టి గుహ లోపల కూడా ఏ విధంగా ఉంది అనేది మొత్తం షూట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను వాటర్లో నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను. మీరు చూడొచ్చు ఆ ఫ్లో అవుతున్నటువంటి ఆ వాటర్లో నుంచి లోపలికి అయితే వెళ్ళేసి లోపల ఉన్నటువంటి గుహ లోపల దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేది చూద్దాం మనం. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా గుహ లోపల. ఆల్రెడీ మనం వాటర్ ఫాల్ని దాటుకొని లోపలికి వచ్చాము కదా. లోపలికి వచ్చిన తర్వాత మనకు లోపలైతే గవి అంటే గుహ ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు చూడవచ్చు గుహ లోపల అక్కడ రాయికే ఆ దేవుడు వెలిసినట్లు మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే అంటే లింగేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా మనం అక్కడ చూడవచ్చు. గుహ లోపల ఒక 5 నుంచి 10 మంది పట్టేంత స్థలం ఉంది. అంతకంటే ఎక్కువ లేదు. ఒక 10 మెంబర్స్ అయితే ఎనఫ్. ఇంకా 10 మెంబర్స్ కంటే ఎక్కువ లోపలైతే ఉండలేరు. Thank you.
మనకి ఏది అందుబాటులో లేదు. బట్ ఇక్కడ ఒక జానపద కథ అయితే అందుబాటులో ఉంది. ఆ యొక్క కథ అనుగుణంగా ఈ యొక్క స్వామివారు గుల్బర్గా జిల్లాలోని మునుగంటి అనే విలేజ్లలో జన్మించినట్లు, అక్కడ నుంచి జాకన్పల్లికి వాళ్ళు వలస వచ్చినట్లు అయితే చెప్తారు. అండ్ జాకన్పల్లి నుంచి కోట్రికా విలేజ్లోకి బాలుడు ఒక్కడే వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక అవ్వ దగ్గర గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా, జీతగాడిగా జాయిన్ అవుతాడంట. అయితే ఆ యొక్క కోటిక విలేజ్లోనే పశువులు కాసుకుంటూ తను కొన్ని మహిమలు అయితే చూపించేవారంట. అయితే అనుకోకుండా ఒకరోజు అవ్వకి తేలు కరవడంతో ఈ బాలుడు తన మంత్రశక్తితో తన యొక్క తేలు మంత్రాన్ని జపించి అవ్వకి తగ్గించేస్తాడంట, అంటే నొప్పిని తగ్గించేస్తాడంట. అయితే అవ్వ ఆప్యాయతతో ప్రేమానురాగాలతో తన ఇంట్లోనే పెట్టుకొని రోజు పశువుల దగ్గరికి పంపించేదంట పిల్లవాడిని. అయితే ఒకరోజు స్వామివారు పడుకుంటూ అవ్వకు చెప్తాడంట, అవ్వ మీరేమన్నా నన్ను పిలవాలంటే ఫస్ట్ పిలిచి ఆ తర్వాత డోరు తీయండి అని చెప్పి డోరు మూసుకొని పడుకుంటాడంట. బట్ అదే సమయానికి ఆ విలేజ్లో ఒక బాలునికి తేలు గరుస్తుందంట. అయితే అవ్వకి వెంటనే గుర్తొస్తుందంట, అంటే ఇంతకుముందు తనకి తేలు గరిచినప్పుడు ఈ పిల్లవాడు తగ్గించాడు కదా, ఇప్పుడు కూడా మన స్వామివారిని నిద్ర లేపితే అతడు ఈ పిల్లవాడికి తగ్గిస్తాడు అని వెంటనే అవ్వ ఆ పిల్లవాడు చెప్పింది మర్చిపోయి, అంటే స్వామివారు చెప్పింది మర్చిపోయి సడన్గా డోరు తీసి పిలవడానికి వెళ్తుంది. అయితే స్వామివారు ఏం చెప్పారంటే పిలిచి డోర్ తీపాడు, కానీ అవ్వ డోర్ తీసి పిలవడానికి లోపలికి వెళ్తుంది. అయితే లోపల స్వామివారు పులి రూపంలో నిద్రిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే అవ్వ భయపడిపోయి విలేజ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి విలేజ్ వాళ్ళందరినీ తీసుకొని వస్తుంది. అయితే విలేజ్ వాళ్ళందరూ కూడా గొడ్డళ్ళు కొడవాళ్ళు తీసుకొని పులిని చంపాలని వస్తారు. అప్పుడు పులి రూపంలో ఉన్నటువంటి స్వామివారు పరిగెత్తుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి చింతనహల్లి ఫారెస్ట్లోకి వస్తాడు. వస్తూ వస్తూ మధ్య మార్గంలో ఒక గొర్రెల కాపరి కనిపిస్తే మళ్ళీ మనిషి రూపంలో మారి ఆ గొర్రెల కాపరికి చెప్తాడు, ఇటువైపు ఎవరైనా నన్ను తరుముతూ వస్తే నేను ఇక్కడ రాలేదని చెప్పు అని చెప్పేసి అటు వెళ్ళి పెద్ద బండరాయి ముందుకు వెళ్ళేసి పులి రూపంలో గాండ్రిస్తే ఆ బండరాయి అనేది పగిలిపోయి ఒక గుహ ఏర్పడుతుంది. ఆ గుహ లోపలికి వెళ్ళి స్వామివారు దాక్కుంటారు. అయితే అటువైపు తరుముతూ వస్తున్నటువంటి విలేజ్ వాళ్ళు ఈ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి ఇటువైపు ఎవరన్నా వచ్చా, ఇటువైపు పులి ఏమన్నా వచ్చిందా అని అడుగుతారు. అయితే ఆ గొర్రెల కాపరి పులి ఏమీ రాలేదు కానీ ఒక మనిషి అయితే వచ్చి ఆ గుహలో దాక్కున్నాడు అని చెప్తాడు. ఈ మాట చెప్పిన వెంటనే ఆ యొక్క గొర్రెల కాపరి రక్తం కక్కొని చనిపోయాడంట. సో అలా స్వామివారు ఆ గుహలో వెలిచాడంట. అయితే ఇది అడవిలో ఫారెస్ట్లో కొండల మధ్య కాబట్టి చాలా సంవత్సరాల వరకు ఇక్కడ దీపధూప నైవేద్యాలు అయితే ఏవీ లేవు ఈ స్వామివారికి. అయితే ఒకరోజు స్వామివారు జాకన్పల్లిలో ఉన్నటువంటి ఒక గురువుగారి కళలో కనిపించి నేను ఏడు కొండల మధ్య వెలిచాను అని చెప్తాడంట. అయితే ఆ జాకన్పల్లి గురువుగారు కొంతమంది శిష్యులను వేసుకొని వచ్చి అడవి అంతా గాలించినా కూడా అతడికి గురువుగారు అతనికి స్వామివారు ఎక్కడ వెలిచారో కనిపించాడంట. అయితే స్వామివారే ఒక బాలుని రూపంలో అక్కడ గొర్రెల కాపరిగా నిలబడి ఉంటాడంట. అయితే ఆ అడవిలో వెతుకుతూ వచ్చినటువంటి ఆ గురు శిష్యులందరూ కూడా బాగా ఆకలి వేసి ఆ పిల్లవాడిని అడుగుతారంట, ఈ ఏరియాలో ఎక్కడన్నా ఆహారం దొరుకుతుందా అని. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తారంట, కనిపించే గుహ లోపల ఆహారం ఉంది వెళ్ళి తినండి అని. అయితే ఫస్ట్ గురువుగారు నమ్మరంట, కానీ రెండు మూడు సార్లు అలా చెప్పడం ద్వారా గురువుగారు ఆ గుహలోకి వెళ్ళేసి చూసి అక్కడ ఆహారం ఉందంట. దాంతోపాటు ఆ గుహలో స్వామివారు వెలిచినట్లు గుర్తిస్తారంట గురువుగారు. అప్పటి నుంచి ఆ గుహ లోపల సిద్ధలింగేశ్వర స్వామి వెలిచాడని అక్కడ అప్పుడు పూజా పురస్కారాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు పూజా కార్యక్రమాలు, అప్పటి నుంచి కూడా దీపధూప నైవేద్యాలు పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా గవి సిద్ధలింగేశ్వర టెంపుల్ అనేది వెలిచిందనేది మనకు ఒక జానపద కథ రూపంలో అయితే వీళ్ళు చెప్పారు. బట్ ఇది ఎంతవరకు నిజమన్నది మనము తెలుసుకోవాలంటే టెంపుల్ హిస్టరీ అయితే మనకు అందుబాటులో లేదు కాబట్టి ఇంకా జానపద కథ ఏది చెప్తే అదే నమ్మాల్సి ఉంటుంది. మనం ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు ఈ టెంపుల్ దగ్గర. అండ్ అలాగే అమావాస్య నాడు, పౌర్ణమి నాడు కూడా ఇక్కడ అన్నదానాలు అయితే చేస్తారు ఈ యొక్క టెంపుల్ దగ్గర. అండ్ ప్రతి ఫిబ్రవరి నెలలో ఇక్కడ అయితే ఉత్సవాలు జరుగుతాయి, జాతర.
అంతా పోకుంటున్నాయి. ఒక్క ఐదు నిమిషం కూడా నిలబడతలేదు నీళ్ళు, ఎప్పటికి ఉంటాయి నీళ్ళు. ఎండాకాలము చలికాలము ఎప్పటికి ఇప్పుడు వస్తలేదు అనుకుని రాదు. అది నీళ్ళు ఇంకొక ఎవరికి తెలియదు, ఏడ ఉండవంటే తెలియదు. ఆ మహిమ అంత ఉండదు. ఈ గవి సిద్ధలింగేశ్వర ప్లేస్ అన్నది చింతనహల్లి విలేజ్ లో ఉన్నటువంటి చింతనహల్లి ఫారెస్ట్ లో ఉంటుంది. ఈ గవి సిద్ధలింగేశ్వర అన్నది ఫ్యామిలీతో విజిట్ చేయాల్సినటువంటి ఒక దేవాలయం. చుట్టూ కొండలు, దట్టమైన అడవిలో చాలా అందంగా ప్రకృతి రమణీయంగా కనిపించేటటువంటిది గవి సిద్ధలింగేశ్వర టెంపుల్. ఇంత మంచి ఈ యొక్క ప్లేస్కు మీరు చేరుకోవాలంటే మాత్రం తెలంగాణలోని నారాయణపేట డిస్టిక్ అండ్ అలాగే కర్ణాటకలోని యాదగిరి డిస్టిక్ నుంచి చాలా దగ్గరగా అవుతుంది. తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నారాయణపేట డిస్టిక్ నుంచి ఓన్లీ 27 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది. అలాగే కర్ణాటక వాళ్ళు అయితే యాదగిరి డిస్టిక్ నుంచి మీకు 30 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. గుర్మిత్కల్ నుంచి ఓన్లీ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ యొక్క టెంపుల్ అండ్ రాయచూర్ నుంచి 87 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క టెంపుల్ అనేది ఉంటుంది. సో ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళు నారాయణపేట చేరుకుంటే ఈజీ అవుతుంది అండ్ కర్ణాటక వాళ్ళు గుర్మిత్కల్ చేరుకుంటే ఈజీగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ టు యాదగిరి హైవే రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క గవి సిద్ధలింగేశ్వర టెంపుల్.